ఓం నమ శివాయ. కార్తీక పురాణం 9వ అధ్యాయము. విష్ణుదూతల యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము శ్రీ మహావిష్ణువు దూతలము, వైకుంఠము నుండి వచ్చాము. మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపాడు అని ప్రశ్నించారు. అందుకు యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయి పాప పుణ్యాలకు సూర్యచంద్రులు, భూదేవి, ఆకాశము, అష్టదిక్పాలకులు, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు, సంధ్యకాలం మొదలగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు. మా ప్రభువుల వారు ఈ కార్యకలాపములను చిత్రగుప్తుల వారిచే లిఖింపచేస్తారు. ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి వారికి యమదండన విధించబడుతుంది. ఆ మానవుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు. పాపులు ఎటువంటి వారో వినవలసినది. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్య మొదలైన మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను గౌరవించినవారు, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయించువారు, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జారత్వం చోరత్వం చే భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారు, శిశుహత్య చేయువారును, శరణము అన్న వాణిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరచిన కృతజ్ఞులు, వివాహాలు చెడగొట్టేవాడు, శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకం తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి యమ దండనకు గురి చేయండి అని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. ఓ విష్ణుదూతలారా, ఈ అజామిరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావీవరసలు లేక సంచరించిన పాపాత్ముడు. ఇతనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోవదురు అని అడుగగా, అందుకు విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరు ఎంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు, వాటిని వివరించదము, వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేతములకు సంస్కారములు చేయువారు, తులసివనము పెంచువారు, బావులు చెరువులు త్రవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారు, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు. కావున మేము వైకుంఠమునకు తీసుకుని పోవచున్నాము అని అన్నాడు. అజామిలుడు విష్ణుదూతల సంభాషణను విని ఆశ్చర్యముతో, ఓ విష్ణుదూతలారా, పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేయలేదు. నవమాసములు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారునియందు ఉన్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు అజామిలుడు. కావున ఓ జనక మహారాజా, ధర్మ సూక్ష్మములు చాలా ఉన్నావి. అవి ఇలా ఉంటాయి. నారాయణ నామ సంకీర్తనం అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది. అచ్యుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు, సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు. తెలిసి గాని తెలియక గాని నిప్పును తాకినా ఏ విధముగా బొబ్బలేక్కి బాధ కలిగించినో అదేవిధంగా శ్రీహరిని స్మరించినచో అన్ని పాపములు నశించి మోక్షము పొందెదరు అని చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము పూర్తి అయినది.